ఏబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలను కనిపెట్టి చూసుచున్నాడు. దుష్ట క్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటియైనను మరణాంధకారమైనను లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నిటినీ కూడా కనిపెట్టి చూస్తున్నాడంట. ఈ లోకములో మానవుల దృష్టి మీద దేవుడు దృష్టి పెట్టకపోతే మానవునికి రక్షణ లేనే లేదు. మానవుడి యొక్క జీవితములో అంధకారమే గాని వెలుగు లేనే లేదు. కనుక ఈ లోకములో దేవుడు వెలుగు కలగ చేసిన మానవుడు పోగొట్టుకున్నాడు. గనక ఈ రోజు తిరిగి నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే ఆయన దృష్టి ఎవరమే పెట్టాడు చెప్పండి? ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. వారి నడకలన్నిటిని కూడా ఆయన కనిపెట్టి చూస్తున్నాడంట. కనుక చీకటి అయినను మరణాంధకారమైనను ఏది కూడా మరుగైనది ఆయనకు లేనే లేదు. దుష్టక్రియలు చేయువారు దాగుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేనే లేదు. కనుక చీకటి కూడా ఆ మనుషులను కమ్మలేదు. కనుక చీకటిలో కూడా మన దేవుడు చూడగలిగినవాడు. ఎవరు ఏమి చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారు, చీకటిలో క్రియలన్నిటినీ కూడా తేటగా మన దేవుడు చూడగలిగినవాడు అని చెప్తున్నాడు. కనుకని మనుషుల మీద ఆయన దృష్టి పెట్టి ప్రతి వారి మార్గాలు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కనిపెట్టి చూస్తున్నాడంట. కనుక యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే నీ పడకలను నీ నడకలను సమస్తము కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. కనుక యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే నీ పడకలు నీ నడకలు నీ ఆలోచన అంతా కూడా ఆయన ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో కీర్తన గ్రంథము 103:7 వచనంలో దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. ఆయన మోషేకు తన మార్గములను ఆయన తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన ఏం చేశారు చెప్పండి? మోషేకు తన మార్గాలన్నిటినీ కూడా తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలన్నిటినీ కూడా ఆయన కనపరిచాడంట. ఇశ్రాయేలీలకు దేవుడు ఏం చేశారు చెప్పండి? తన క్రియలు దేవుని శక్తివంతమైన కార్యాలన్నిటినీ కూడా వారికి తెలియచేశాడు. మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలీలకు మార్గాలను సిద్ధపరిచాడంట. ఒక నాయకుడిని ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలు చీకటిలో అంధకారములో ఈ వారు ఎలాంటి కొలిమిలో ఉన్నారు చెప్పండి? భయంకరమైన ఐగుప్తు శోధనలు, ఐగుప్తు దేశము, ఆ భయంకరమైన ఆ చీకటి దేశములో ఆ అంధకారములో పడిపోయి ఉన్న వారిని మోషేను పంపించి వారికి తన మార్గాలు తెలియపరిచి వారిని ఏం చేశారు చెప్పండి? ఇశ్రాయేలీలను మంచి మార్గంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. యెషయా గ్రంథం చూడండి 42:16 వచనములో దేవుడు అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు చెప్పండి? వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చెను, వారు ఎరగని త్రోవలలో వారిని నడిపించెను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలన్నిటినీ చక్కగా చేసి ఉన్నాడంట. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చెను,
వారు ఎర్రగని త్రోవలలో వారిని నడిపించెను వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలన్నిటిని చక్కగా చేయుదును చేసి ఉన్నాడండి నేను వారిని విడువక వారి ఎడల ఏం చేస్తాను చెప్పండి విడవకుండా కార్యాన్ని చేస్తాను వారు వంకరి త్రోవలన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మోషే ద్వారా తన మార్గాలను తెలియజేసి తన క్రియలను వారికి కనపరిచి వారిని చక్కని మార్గములో గుడ్డివారై ఉన్నారప్పటికీ అంధకారములో వారు చీకటిలో జీవిస్తున్నారు అలాంటి వారి అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వారు ఎరుగని త్రోవలలో వారిని నేను నడిపించి ఉన్నాను కనుక వారి ఎదుట చీకటియు వెలుగును వంకరి త్రోవలన్నిటిని కూడా నేను చక్కగా చేసి ఉన్నాడంట వంకరి అనేది ఇక లేనే లేదు వారి మార్గములో ఇక వంకరతనం అనేది లేకుండా చేసేసాడు ఎందుకంటే మోషేని పంపించి నా ప్రజలను చీకటిలో నుండి వెలుగు మార్గంలోనికి నడిపించు మోషే వారు నడవవలసిన త్రోవను నేను నీకు చూపిస్తాను ఆ త్రోవలలో వారిని చక్కగా నడిపించు అరణ్య మార్గంలో నడవాలి అంటే చాలా కష్టం అలాంటి మార్గంలో దేవుడు దినదినము కూడా మోషేకి దేవుని మార్గాలన్నిటిని కూడా తెలియజేశాడు తెలియజేసి వారి జీవితంలో వంకర టింకర స్వభావాలు ఏమన్నా ఉన్నా తీసివేసి చక్కని తిన్నని మార్గమున వారిని నడిపించాడు నేను వారిని విడువక ఈ కార్యములు వారి ఎడల నేను చేస్తాను వారిని విడిచిపెట్టను కనుక చక్కని మార్గములో నేను వారిని నడిపిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు అలాంటి త్రోవలలో నడుస్తూ ఉండగా ఏం చేస్తాడు చెప్పండి సాతాను వీళ్లను మరలా వంకరి త్రోవల్లోనికి నడిపించాలని ఏం చేస్తాడు చెప్పండి బహుమతులు ఇస్తాను రమ్మంటాడు ఏమంటాడు చెప్పండి బహుమతులు ఇస్తాను అని చక్కని తిన్నని త్రోవలలో నడిచే వారికి బహుమతుల కోసం ఆశపడేవారు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు ఒక ఎక్కి తగిలాడు చూడండి రెండవ పేతురు రెండవ అధ్యాయము 16వ వచనం బిలాము దుర్నీతి వలన బహుమానమును ప్రేమించెను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అడు గద్దింపబడెను గద్దింపబడి ఉన్నాడు ఎట్లనగా అతను చేసిన అక్రమాలను బట్టి ఏం చేస్తాడు చెప్పండి అక్కడ గాడిదల చేత బిలాము గద్దించబడ్డాడు మానవ స్వరముతో ఇదిగో బిలాము బహుమతులను కోరి నా మార్గాలను విడిచిపెట్టి తప్పు మార్గములోనికి వెళుతున్నావు బహుమతిని ప్రేమిస్తున్నావు నేను నీకు తోడయ్యున్న సర్వశక్తి కలిగిన దేవుడును సర్వ అధికారాన్ని నీకు ఇచ్చా కనుక ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విసర్జిస్తున్నావు అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి మానవ స్వరముతో ఏది మాట్లాడింది చెప్పండి అక్కడ గాడిదతో మాట్లాడిచ్చాడు నువ్వు నడిచే మార్గం తప్పు మార్గం బిలాము ఎందుకంటే బహుమతి కోరుకుని ఈ లోక అధికారిన సాతాను మోసములో పడి నువ్వు మోసగించబడుతున్నావు బహుమానము కొరకు పరిగెడుతున్నావు ఆ బాలాకు ఇచ్చే బహుమానము కొరకు నీవు నా మార్గాలను విడిచి చీకటిలో ప్రయాణం చేస్తున్నావు కనుక అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి ఒక గాడిదతో మానవ స్వరము దానికి ఇచ్చి అతనిని గద్దింపసాగాను ఎందుకండి సరిదిద్దుకోమని సరిదిద్దుకోకపోతే నీవేమతో చెప్పండి మరలా వంకర త్రోవలలో అనేక శ్రమలు నీకుంటాయి శాపాలుంటాయి అలాగే భయంకరమైన శోధనలుంటాయి అలాగే భక్తి పరుడైన బిలాము ఎంతో భక్తి కలిగిన వాడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన బిలాము దేవుని సన్నిధిలో బహుమతిని ప్రేమించాడు కానీ ఈ లోక సంబంధమైన రాజు
బహుమతిని ని ప్రేమించాడు గాని సర్వశక్తి కలిగిన దేవుని మాటను మాత్రమో ఏం చేశాడు చెప్పండి నిర్లక్ష్యత పెట్టాడంట దాన్ని మర్చిపోయాడు అలాగే అనేకులు చక్కని మార్గంలో దేవుడు నడిపిస్తూ ఉండగా అనేక ఆశీర్వాదాలు తొలగించి వారి జీవితములో మేలుకరమైన మార్గములో దేవుడు తన మోషే తన నాయకులకు ఇచ్చిన అధికారాన్ని బట్టి చక్కని త్రోవలలో నడిపిస్తూ ఉండగా సాతాను ఏం చేస్తాడు చెప్పండి ఎవరు ఏ బహుమతికి లొంగుతారా అని ఎందుకంటే నా మార్గములోనికి వస్తారా అని సాతాను ఏం చేస్తాడు చెప్పండి ఏదో ఒక విధంగా వారిని వంకర త్రోవల్లోనికి నడిపించాలి వంకర త్రోవలలో వారికి ఆశలు కలగ చేయాలి వారి జీవితములో అనేక రకాలైన సమస్యలు కలగ చేయాలి చక్కని సాక్ష్యము కలిగిన వారు చక్కని నడకలు కలిగిన వారు దేవుళ్ళు వారి జీవితాలను ఏం చేస్తున్నాడు చెప్పండి బిలాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ప్రవర్త అయితే దేనికి లొంగిపోయాడు చెప్పండి బిలాము బహుమానానికి లొంగిపోయాడు బహుమానం ఇస్తానన్నాడు సాతానుడు బాలాకు ఏమన్నాడు చెప్పండి ఇదిగో ఇశ్రాయేలీలను నా మీదకి వస్తున్న ఈ జనాన్ని నీ వెళ్ళి శపించు నీవు ఏది మాట్లాడితే అది జరుగుతుంది కనుక వారి ముందు బలమైన నాయకుడు ఉన్నాడు వారిని నడిపిస్తున్నాడు ఆ నాయకుడి ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు కనుక నీవు కూడా యెహోవా దేవుని యొక్క సేవకుడివేగా నా పక్షాన వచ్చి ఈ బహుమతి తీసుకుని ఆ ఇశ్రాయేలీలను శపించము అని ఏం చేశాడు చెప్పండి బహుమతి ఆశ కలగచేశాడు కలగచేసినప్పుడు దేవుడు అన్నాడు చూడండి బిలాముతో మాట్లాడుతున్నాడు అక్కడ సంఖ్యాకాండము 22:12 దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను నీవు శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాడంట బిలామును దేవుడు అడుగుతున్నాడు ఎవరు నీ దగ్గరకు వచ్చిందండి బాలాకు యొక్క మనుషులు బహుమానం తీసుకుని వచ్చారయ్యా ఇశ్రాయేలీల జనాంగాన్ని శపించమని వారు ఎక్కడి నుండి ఐగుప్తు దేశములో నుండి వచ్చారంట ఆ ప్రజలను శపించమని నాకు బహుమతులు తెచ్చారు ఏమంటావు ప్రభు అంటే ఆ ప్రజలను నీవు శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారు వారు నీ సహోదరులు వారిని నీవు శపించని శపించకూడదు కనుక ఆ మాట చెప్పి దేవుడు ఆగిపోతే బిలాము ఏం చేశాడు చెప్పండి బాలాకు బహుమతుల మీద బహుమతులు ఇస్తున్నాడు కనుక ఏమి చేయాలో అర్థం కాక బయలుదేరాడు ఎవరి మాట వింటున్నాడు చెప్పండి బహుమతులు మాట వింటున్నాడు దేవుని మాట ఇడిచిపెట్టేశాడు దేవుడు చెప్పాడు ఆ మనుషులతో సాంగత్యం చేయమాకు వారితో దుష్ట సాంగత్యములోనికి వెళ్ళమాకు వారి బహుమతులు ఆశించమాకు అలాగే ఉన్నదానితోనే తృప్తి చెందు అలాగే ఎవరై ఏది ఇస్తానన్న తీసుకుని ఆశపడి నీ ఆత్మీయ జీవితాన్ని నా దగ్గర నుంచి నువ్వు దూరం అయిపోమాకని దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా బిలాము ఏం చేస్తున్నాడు చెప్పండి బహుమతి మీదనే దృష్టి పెట్టి బయలుదేరి వెళుతుండగా గాడిద మానవ స్వరముతో మాట్లాడటం ప్రారంభించింది దేవునికి స్తోత్రము హల్లెలూయ మానవ స్వరముతో మాట్లాడుతుంది ఎందుకంటే బాలాకు అంటున్నాడు అయ్యా నువ్వు రా ఈ పర్వతం ఎక్కి చూడు ఆ జన సమూహాలను చూడు అన్నప్పుడు ఆ పర్వతమును ఎక్కి చూచి అక్కడ బలిపీఠాన్ని అర్పిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఆ పర్వతము మీద ఎత్తుగా ఉండి ఆ మైదానములో ఉన్న ఆ లక్షల జనాభాన్ని చూసినప్పుడు వారిని దేవుడు చెప్పించటానికి అక్కడ బిలాము పర్వతము మీద బలి అర్పించి నిలబడగానే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి అక్కడ దేవుని స్వరముతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి అక్కడ సంఖ్యాకాండము 23:19-21 చదవండి దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కానీ కాదు పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి శాపించకుండునా
ఇదిగో దీవించమని నాకు సెలవాయెను నాకు సెలవాయెను ఆయన దీవించెను ఆయన దీవించెను నేను దాని మార్చలేను నేను దానిని మార్చలేను ఆయన యాకోబులో ఏ దోషము కనగొనలేదు ఏ దోషము నాకు కనబడలేదు ఇశ్రాయేలీలలో ఏ వంకరతనము చూడలేదు ఏ వంకరితనము నేను చూడలేదు దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అందరూ చెప్పండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా అక్కడ ఏమన్నారు చెప్పండి బాలాకు బహుమతుల కోసం పరిగెట్టిన బిలాము పర్వతము మీదకి ఆ కొండ శిఖరము మీద ఇశ్రాయేలీయులను చూసినప్పుడు దేవుడు ఏమని చెప్పాడు చెప్పండి బిలాముతో నీవు ఆ మనుషులతో వెళ్ళకూడదు వారిని నీవు శపించకూడదు అంటే ఎక్కడికి ఎక్కడ చెప్పండి ఆ పర్వతము పైకెక్కి ఆ పర్వతము మీద బిలాము బలి అర్పించి దేవా రాయా ఒక్కసారి నా మాటినయ్యా ఈ బహుమతులు పోతనై అని చెప్పి దేవుణ్ణి వేడుకుంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపపడుటకు ఆయన నరుడు కాదు ఆయన చెప్పి చేయకున్నాడా ఆయన మాట ఇచ్చి శాపింపకున్నాడా ఇదిగో దీవించమని నాకు సెలవాయెను ఆయన దీవించెను నేను దానిని మార్చలేను అని యాకోబులో ఏ దోషము నాకు కనపడటలేదు ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము కూడా కనపడటలేదు ఇశ్రాయేలీలను దేవుడు ఎలా నడిపిస్తున్నాడు చెప్పండి ఏ వంకరితనము లేకుండా నడిపిస్తున్నాడు వారి మార్గాలలో బిలాము ఆ కొండ శిఖరాన ఎక్కి ఏడు బలిపీఠాలు కట్టి ఏడు బలిపీఠాలు కట్టిన తర్వాత ఏడు వైపుల చూస్తున్నాడు వీళ్ళని ఏదో ఒక కోణములో వీళ్ళల్లో ఉన్న బలహీనతను బట్టి వీరిని శపించాలి అని వీరిని శపించాలి అని కానీ అక్కడ ఏమి కనబడుతుంది చెప్పండి బిలాముకు వారిలో ఇశ్రాయేలీలలో ఏ వంకరితనము కనబడలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వంకరితనము వంకరితనం అంటే ఏంటి చెప్పండి ప్రతి దానికి లోబడిపోవటం ఎంతకాలం మీరు పనిచేస్తారా దేవుడి మందిరంలో అని సాతాన్ ఏం చేస్తారు చెప్పండి దేవుని పనులు చేసేవారిని మోసగిస్తాడు రా నీకు నేను అధికారం ఇస్తా ఎంతకాలము నీవు ఈ ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తావు ఆ దేవుడు రాడు నీకు సహాయం చేయని చేయడు అన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి ఆ వంకరి మార్గంలోనికి అనేక మంది వెళ్ళిపోతున్నారు దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడా దివారాత్రము తనకు మొరపెట్టు వారి ప్రార్థన ఆయన దేవునికి స్తోత్రములు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి నా పేరు మాధురి నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ ఆగస్టు 28కి అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి చేసిన కొద్దీ బిడ్డ అవసరం లేదు నాకు ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని నాకు గర్భఫలం వద్దయ్యా నాకు ఈ స్థితిలో అవసరం లేదు నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది అయితే అనుకున్నాను ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు నేరే పిల్ల ఆపరేషన్ చేంజ్ చేసుకుంటాను నాకు సహాయం చేయమని అడిగాను అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా నువ్వేమీ చేసుకోవద్దు నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను నాకైతే అవసరం లేదు దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి
తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది జాగ్రత్తగా చూసుకున్నారు పోయిన నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు కానీ హాస్పిటల్లో నాకు డేట్ ఈ నెల 30కి ఇచ్చారు దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను అయితే రాత్రి ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీత పెయిన్స్తో బాధపడుతున్నాను ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చాలా భయం వేస్తుంది ప్రభువా కాపాడు ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా నాకేమవుతుందని తెలియట్లేదు తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నా నేను అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్లారండి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపలకు బ్లడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు వాళ్ళు అన్నారు అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు నీ వల్ల మేమేం చేయలేకపోతున్నాము ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి నేనైతే ఎంతో బాధపడుతున్నాను ప్రభు నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చావు నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి నేను ఉండలేకపోయింది నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు వేరే ఇద్దరు చేసి వాళ్ళు రామవరపు నుంచి రావాలి వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నాడే అరగంట పట్టిద్దమ్మ ఈ లోపల ఓర్పుగా ఉండు టెన్షన్ పడుతున్నావు కోమాలకు వెళ్ళిపోతావు నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పాము ధైర్యం చెప్తుంది నాకు అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కొడు ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక దేవుడు కొందనాలు అమ్మగారు కొందనాలు అయ్యగారు కొందనాలు మీ అందరికీ వందనాలండి మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితం ఆపరేషన్ చేయించుకుంది నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమె స్కూల్లో ఉండదు టీచరు ఏమే మొత్తం చేసుకోవాలి పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట ఇంకా అప్పటి నుంచే మనసులో పెట్టుకుని ఎలా అయినా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట ఆ తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది వాళ్ళు మానేయమంటున్నారు నేను చేయలేను ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది 2 నెలల నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు సైన్ ఇవ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది వేరే వాళ్ళు వేసేస్తారేమో నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి అక్కడ 7 గంటల ప్రయాణం పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి మరి అట్లాగే 7 వారాలు వస్తుంది
ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా నువ్వు అక్కడి నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్ని అడిగితే మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మ మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి దేవుడు ఎంతో మేలు చేశారు అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది గొప్ప సన్నిధి బలం.